నగర్లోని డీసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు మైనారిటీ కార్పొరేషన్ నాయకులు గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి కాకుండా నూతనంగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇస్తామంటూ ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు అందరికీ రుణాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉండడంతో వందలాది మంది దరఖాస్తులు రుణాలు లభిస్తాయనే నమ్మకంతో అప్పులు చేశారని తెలిపారు అదేవిధంగా ఉర్దూ మీడియంలో కాంట్రాక్టు ప్రతిపాదికన ఉద్యోగాలు చేస్తున్న టీచర్లకు జీతబత్యాలు అందడం లేదని జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని ఎడలా తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు